పార్టీ లాభం అండ్ కంటిన్యూస్లీ నేను పార్టీ లాభం పని చేస్తున్నాం. దీనిలో ఏం నాకు పార్టీ నుంచి లవ్ అండ్ అఫెక్షన్ ఉండే మాకు పార్టీ పార్టీతోని. ఇంకా మాది ఏముంది అంటే మా రైట్స్కి నేను ఇప్పుడు చెప్పాలి అంటే అనుకుని ఇక్కడ ప్రెస్ క్లబ్కి వచ్చింది. గ్రీవెన్సెస్ ఏముందంటే స్టార్టింగ్లో ఫౌండర్ మెంబర్ నేను టీఆర్ఎస్లో అండ్ మా పార్టీ 2002లో మా కేసీఆర్ సార్ ఇనాగ్రేషన్ చేసి మా ఆఫీస్కి టీఆర్ఎస్ ఆఫీస్లో ఫస్ట్ హైదరాబాద్లో ఫస్ట్ ఆఫీస్ మా హైదరాబాద్లో మాది ఆఫీస్ 2002లో కేసీఆర్ సార్ స్పీచ్లో కూడా చెప్పిన ఇది ఫస్ట్ ఆఫీస్ హైదరాబాద్లో తర్వాత షార్ట్ ఆఫీసెస్ ఓపెన్ అవుతుంది మా ఈ పార్టీకి వాల్యూ వేరే ఉంటుంది అది చెప్పిన తర్వాత ఆ తారీఖు నుంచి ఈ తారీఖు మా పార్టీ ఆఫీస్ ఉన్నాయి ఇప్పుడు అండ్ నేను పనిచేస్తున్నాను కంటిన్యూస్లీ ఆ టీఆర్ఎస్కు. నాకు ఏం ఉన్నాయంటే ఇప్పుడు మా పార్టీలో ఏం కూడా మా ముస్లిమ్స్కు ఏం కూడా చేయలేనుకోతో వేరే అన్న వచ్చి మాకు అడుగుతున్నాయి సార్ ఇప్పుడు ముందు చెప్పినాయి కదా 15 to 20 ఎమ్మెల్యే ఇస్తా చెప్పినాయి ఫార్మేషన్ గవర్నమెంట్ ఫార్మేషన్ ముందు 15 to 20 ఎమ్మెల్యే ఇస్తా చెప్పినాయి మళ్ళీ 4 to 5 క్యాబినెట్ మినిస్టర్ ఇస్తా చెప్పినాయి మళ్ళీ అది ఇది అయిపోయింది ఒక టర్మ్ కంప్లీట్ అయిపోయింది మళ్ళీ సెకండ్ టర్మ్లో వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు కూడా ముస్లిమ్స్కు ఎమ్మెల్యేస్కు ఇవ్వలేనుకో మళ్ళీ కేసీఆర్ సాబ్ ముస్లిమ్స్కు ఇవ్వలేనుకో మళ్ళీ బ్యాడ్ న్యూస్ పోతుంది కదా అంటే నేను మంచిది చెప్పి మళ్ళీ నేను అప్రోచ్ ఆయనే మహమూద్ అలీ దగ్గర మహమూద్ అలీ సాబ్ ఏం కూడా చెప్పలే తర్వాత నేను డైరెక్ట్ కేసీఆర్ దగ్గర పోయి ఇంటర్వ్యూ తీసుకోవాలి నేను కూడా మాకు ప్రాబ్లమ్స్ ఏమో చెప్పాలి అనుకోసం రిప్రజెంటేషన్కి పోయినాయి అక్కడ కూడా మాకు మిస్అపాయింట్ అయిపోయినాయి లాస్ట్లో ఫైనల్లీ నేను ఇక్కడ వచ్చి మా మెసేజ్ కేసీఆర్ సాబ్కు పంపించలేదు దానికోసం ఇక్కడ ప్రెస్లో వచ్చినాయి మా మెయిన్ ఇంటెన్షన్ ఏమున్నాయంటే మాది గ్రీవెన్సెస్ ఏమున్నాయి అది సార్కు కొంచెం ఐడియా ఉండాలి మాకు కొంచెం జస్టిస్ చేయాలి మాది ఏమేమి ప్రాబ్లం ఉండే అది ముస్లిమ్స్కు కొంచెం జస్టిస్ చేయలేనుకో మళ్ళీ మాది పార్టీలో ఉన్న తర్వాత అది ఏం లాభం దానికోసం నాది రిక్వెస్ట్ ఉంది కేసీఆర్ సార్కు ఏం కూడా చేయాలి మా మైనారిటీస్కు. సార్ ఆజ్ ప్రెస్ కాన్ఫరెన్స్ కరెన్ కా మకసద్ యే కే జో భీ మైనారిటీస్ హై ఉన్కే సాథ్ ఇన్సాఫ్ హో ఔర్ ఇన్సాఫ్ కే లియే మేరా మకసద్ సబ్సే అహమ్ యే హై కే జో భీ హమ్ ఆజ్ తక్ పార్టీ కే నామ్ సే చల్తే ఆ రహే హై కి హమారీ పార్టీ కో సెక్యులర్ పార్టీ కే నామ్ సే హమ్ హర్ ఏక జగహ పర్ హమ్ సెక్యులర్ పార్టీ హై బోల్కే చల్ రహే హై లేకిన్ ఇత్తేఫాక్ కి బాత్ యే హై కి జైసా కేసీఆర్ సాహబ్ శురూ మే బతాయే థే కే 15 to 20 ఎమ్ఎల్ఏస్ మే దూంగా ఇదే గవర్నమెంట్ ఆనే కే బాద్ 4 to 5 మినిస్టర్స్ దూంగా మే గవర్నమెంట్ ఆనే కే బాద్ జో క్యాబినెట్ మే రహేంగే तो ये तमाम चीज़ सुनने के बाद हमारे तमाम मुसलमानों में ये बात की खुशी लहर दौड़ गई थी कि चलो भाई हमारे भी एक जमाने के बाद हमारा जो निज़ाम का दौर था वो वापस आ रहा है. लेकिन इत्तेफाक की बात ऐसी हो गई कि जब पहली मरतबा जब गवर्नमेंट फॉर्म हुई उस वक्त एक ही हमारा एमएलए इलेक्ट हुआ और ये भी उसी को थे. तो उसके बाद दूसरी मरतबा जब अब इलेक्शन का पीरियड आया तो अब इस वक्त हमारी उम्मीद थी कि तमाम मुसलमानों को पुराने शहर पर छोड़ के जो तेलंगाना की रियासत में है वहाँ पर मुसलमानों का थिकली पॉपुलेशन है. एक एक डिस्ट्रिक्ट पे 50, 60, 70 के हज़ार के हिसाब से हमारा पॉपुलेशन है हर डिस्ट्रिक्ट पे. तो वही हिसाब से हमारे पॉपुलेशन के हिसाब से हमारे को एक दो एमएलए दे सकते हैं क्योंकि ये कोई ऐसी पार्टी नहीं है जो कि मिसाल के तौर पे हिंदू मुस्लिम गंगा जमुना तहजीब की पार्टी है हमारी. तो गंगा जमुना तहजीब की पार्टी में हिंदू भी वोट डालता मुसलमान भी वोट डालता तो उसमें अगर हमारे कैंडिडेट को दे रहे हैं तो मुसलमान को डालने के लिए हिंदू भी और मुसलमान भी डाला तो खराबर जीत क्या. तो हमारा मकसद ये है कि कम से कम हमारे मुसलमान को अगर जिताना है तो हमारे तेलंगाना से हम आराम से 10-12 एमएलए जिता सकते चाहे तो. पर उसके लिए हमारी मैसेज है हमारे केसीआर साहब को कि कोशिश करके ऑलरेडी जो 105 यानी कि डिक्लेयर कर दिए हैं और रिमेनिंग जो भी आपके पास बाकी है उसमें मुसलमानों के लिए कुछ ख्याल करिए और मुसलमानों को कम से कम कोई ना कोई एरिया से मुसलमानों को देके हमारे जो लोगों के सामने शर्मिंदगी है उसको दूर करिए ताकि आइंदा आने वाले दिनों में हम कुछ बोल सके लोगों के सामने कि भाई मुसलमानों को भी हमारे एमएलए साहब हमारे केसीआर साहब दिए बोले वो मेरी ख्वाहिश है. और जो सुधार लाना चाहिए उसके लिए कोशिश करेंगे हमारे आपसी मुतहदा तौर पर बैठ के बात करेंगे. वक्फ बोर्ड कमिश्नरेट का भी एक मेरे पास मसला है कि मैं चाहता हूँ कि वक्फ बोर्ड का जो शुरू में केसीआर साहब बताए थे कि कमिश्नरेट बनाना चाह रहे थे वक्फ बोर्ड क्योंकि इससे पहले वक्फ बोर्ड के अंदर बहुत सारे धांधलियाँ हो रहे थे जिसके अंदर वक्फ की प्रॉपर्टीज़ को यानी कि मिसयूज़ किया जा रहा था. जैसा कि लैंगो हिल है उसके यानी कि 1500 acres ज़मीन का यानी कि मामला चौपट हो गया और उसी तरीके से आज भी मुसलसिल क्या हो रहा है वक़ाफ़ी जायदादों के साथ नुकसान हो रहा. तो ये तमाम चीज़ों को देखते हुए जब केसीआर साहब बोले थे कि भाई हम कमिश्नरेट को तब्दील करेंगे तो हमारे लिए एक महफूज होने का एक प्रॉपर्टी महफूज होने के इम्कान दिख रहे थे. लेकिन फिर बाद में क्या पता नहीं क्या हो गया है कि भाई केसीआर साहब उसको अभी तक नहीं किए. लेकिन हमारा मकसद ये है कि जैसा इलेक्शन कम्प्लीट होगा सबसे पहली फुर्सत में आप कमिश्नरेट बनाना
ताकि कमिश्नर बनने के बाद कम से कम ये जो राज्यों के लिए जो बोर्ड मेंबर्स बैठ के जो अपनी मर्जी चलाते हैं ये नहीं होना चाहिए। करीमनगर में और कुतुबुल्लापुर में खुद आप ही के टीआरएस के लीडर्स उन्होंने खुद औकात की इजाजत पर कब्जा करे, ये कोई मिसाल नहीं है ना। गलत काम के लिए तो हम मिसाल नहीं दे रहे, हम इस बात से तो बता रहे कमिश्नरेट होनावर की डिमांड क्यों कर रहे हैं, इसलिए कर रहे हैं कि भाई अगर वो गलत काम कर रहा तो गलत काम करने के वास्ते हम उसकी दायित्व करने वाले नहीं है। केसीआर साहब के समधी खुद एक वक्त की इजाजत में मौजूद है, अगर अगर उन्होंने है तो उसके साथ कानून सबके लिए एक है, आप मेरे लिए भी एक ही है, सामने वाला अगर केसीआर है तो उनके लिए भी एक ही है, तो कानून सबके लिए एक है, तो कानूनी कार्रवाई जो भी करना है कानूनी कार्रवाई करिए और उनको अगर अगर गलत काम हो रहा है तो उसको रोकिए। चाहे ये तो सियासी पार्टियों में तकरीबन ऐसे दानलियाँ तो कई जगह होते हैं, हमारी एक पार्टी में हर पार्टी में होते, ये सीपीआई बोल के या कांग्रेस बोल के टीडीपी बोल के हर सियासी पार्टियों में तकरीबन नीचे ऊपर होता है, लेकिन उसको कंसीडर करते हुए मैक्सिमम ये कोशिश करेंगे कि अपने पार्टी में सुधार लाए।